మంత్రి గుడివాడ అమర్నాథ్ పై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అమర్నాథ్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే కుటుంబ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి విమర్శలు చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అడిగిన ప్రశ్నలకు వైసీపీ దగ్గర సమాధానం లేక అడ్డగోలు వ్యాఖ్యతోటి, బాధ్యతారహితమైన వ్యాఖ్యలతోటి నిన్న గుడివాడ అమర్నాథ్ మంత్రి హోదాలో మాట్లాడినటువంటిది బాధ్యతారాహిత్యం, సిగ్గుచేటు. అధికారం తల నెత్తికెక్కితే ఏ రకంగా వ్యవహరిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులను చూస్తే అర్థమవుతుంది. చక్కటి భాష, ఉన్నత విద్య, రాజకీయాల్లో నైతిక విలువలతో పెరిగినటువంటి పురంధేశ్వరి దేవి గారి మీద మీ అవాకులు చవాకులు మాని వారు అడిగినటువంటి ప్రశ్నల మీద సమాధానం చెప్పమని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. సమాధానం లేక అడ్డగోలుగా తికమక ప్రశ్నలతో సమాధానం చెప్తున్నటువంటి అమర్నాథ్ గారు, మీరు మంత్రిగా వెలగబెట్టింది ఏముంది? మీరు దావోస్కి వెళ్ళారు, ఒక ఉద్యోగమైన ఆంధ్రప్రదేశ్లు ఇచ్చారా? మీ యొక్క పాలన మీద, మీ యొక్క అభివృద్ధి మీద ప్రజా చార్షీట్